చెప్పండి ప్లీజ్. అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి, మనం మిరాక్యులస్ థింకింగ్ తో మీరు చెప్పారు కదా నాకంతా మంచిగా అయిపోయింది అని, మనం ఎలాగైతే ప్రెజెంట్ లో అనుకుంటూ ఉంటామో అలా అనుకుంటూ ఉంటాము, బట్ స్టిల్ పెయిన్ అయితే ఉంటది, మనకేం తగ్గుండదు. కానీ ఇప్పుడు ఇప్పుడు అమ్మకో చెల్లికో ఎవరో ఒకరు కాల్ చేసి, ఫ్రెండ్ కానీ, ఓకే ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఓ నాకు చాలా బాగుంది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎక్కడ చాలా సార్లు ఎలా అవుతుందంటే వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ ఉంటది అనమాట ఇక్కడికి రావడం కానీ ఏదన్నా అంటే, కానీ చేసేకి చేత అవ్వదు. అలాగని బాగాలేదు అని చెప్తే నేను అనుకునేది ఒక రకంగా చెప్పేది ఒక రకంగా ఉన్నట్టుగా అవుతుంది, అది అదేదో కన్ఫ్యూజన్ లా ఉంటది అనమాట. ఇప్పుడు నాకు ఎలా చెప్పాలి బాగుందనే చెప్పండి. ఎందుకంటే మా చెల్లెలు అలాగే చెప్తుంది, అంతా బాగుంది అని చెప్తుంది. అక్కడ ఒక ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఎప్పుడో తర్వాత తెలుస్తుంది. మేము అడుగుతాం, బెంగళూరులో ఉంటుంది, మేము ఎప్పుడు అడుగుతాం తర్వాత, లేదు అది అయిపోయిందని అంటే యద్భావం తద్భవతి. మనం నెగిటివ్ సైడ్ ఎక్స్పోజ్ చేసాం అనుకోండి, ఇంకా అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని వస్తాయి. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు, నయం చేసుకునేటువంటి విధానాలు, ఎన్ని పద్ధతులు ఉన్నాయో అవి మీకు తెలుసు, మేము చెప్పగలం. ఆ విధానాల్లో మీరు దాన్ని నయం చేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. శరీరం చాలా ఇంపార్టెంట్, కానీ మీ భావాల పట్ల మీరు జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. అంటే భావాలు చాలా నేను ఇంపార్టెంట్, అనుకోవడం అనుకున్నా, ఇప్పుడు ఎదుటి అంతా వాళ్ళకి మంచిది. చెప్పినప్పుడు నిజం చెప్పాలా లేకపోతే నేను విజువలైజ్ అదే ఇంకొంచెం చేసుకుంటున్నది తగ్గాల్సి చెప్పాలా? ఉందని చెప్పండి, సింపుల్. ఇంకొంచెం తగ్గాల్సి ఉందని చెప్పండి, అంతే కదా. పాజిటివ్ గా చెప్పండి, ఓకే తగ్గలేదు నొప్పి పెడుతుందని కాకుండా, ఇంకొంచెం నాకు రెస్ట్ ఓకే, అవసరం ఉంది అని దాన్ని చెప్పండి, రీఫ్రెష్ చేయాలి డిఫరెంట్లీ. సింపుల్. అంతే, ఓకే పాజిటివ్ గా మాట్లాడండి. యద్భావం తద్భవతి, యద్భాషణం తద్భవతి. యద్భాషణం ఇది చాలా మనం ఇంపార్టెంట్, మాట్లాడతాము. మాట సరిగా ఉంది. ఏం ఆలోచిస్తాం అదే అవుతుంది, ఏం మాట్లాడతాం అదే అవుతుంది. నోటిలోని మాట నుదుటి మీద రాత అంటే పత్రిక, కాబట్టి యద్భాషణం. ఇంకొంచెం నాకు రెస్ట్ అవసరం ఉంది అన్నట్టుగా చెప్పండి, అయిపోయా థ్యాంక్ యూ సార్. మీరు మీ అప్పుడు చెప్పే వాళ్ళు థింగ్స్ నేను ఇంకో వింటూ అర్థం ఉంటాను అవుతుంది. సార్, వీడియోస్ చాలా సింపుల్ గా చెప్పేస్తారనమాట. అంటే అది ఓ చాలా ఏదో ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాము, కానీ మీరు చాలా సింపుల్ గా దాన్ని చెప్పేస్తారు. స్పిరిచువాలిటీ ఇస్ వెరీ సింపుల్. స్పిరిచువాలిటీ ఒకటే సింపుల్ గా ఉండేది, మీరు దాన్ని పట్టుకుంటే ఫిజికల్ లైఫ్ ఇంకా సింపుల్ అయిపోతుంది. అది శాంపిల్ అవుతుంది, మీరే శాంపిల్ అవుతారు అందరికి. మీరు చెప్పినప్పుడు ఇంతే కదా చేయొచ్చు అనిపిస్తుంది, కానీ ఆ చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అసలు ఐడియా కూడా రాదనమాట ఏం చెప్పారు ఏంటి అంటే అని. అందుకనే చాలా ఇంపార్టెంట్, మన పూర్వీకులు ఎంత అద్భుతంగా చెప్పారంటే సజ్జన సాంగత్యము ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క సజ్జన సాంగత్యంలో మాత్రమే మనము పరిపూర్ణంగా మనము శుద్ధి అవుతాం, సంపూర్ణత్వాన్ని అందుకుంటాం. ఎందుకంటే సజ్జన సాంగత్యంలో మనకి శక్తి ప్రవాహం, జ్ఞాన ప్రవాహం, చైతన్య ప్రవాహం అన్ని జరుగుతాయి. ఆ సరికాని సంస్కారాల యొక్క విడుదల అన్ని జరుగుతాయి. అందుకు మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా సజ్జన సాంగత్యము మల్లెపూ వాసన దారానికి వస్తుంది అని చెప్తారు. కాబట్టి సజ్జన సాంగత్యం వల్ల మాత్రమే మన పరిపూర్ణమైనటువంటి రూపం, ఆ యొక్క రూపాంతరత చెందుతాం, వెతుక్కోవాలి. అందుకే వశిష్ఠుడు ఎంత అద్భుతంగా చెప్తాడండి, యోగ వాసిష్టం దరిద్రుడు మనులను వెతికినట్టు సత్పురుషులను. మనకి అహంకారం ఉన్నప్పుడు మనం రక్త మాంసాలతో ఉన్నటువంటి ఒక దేహాన్ని చూస్తాం, అందులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూడండి. స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం
సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధన విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.